ఖైదీ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణు చెప్పండి, బండి సంజయ్ బెయిల్ తిరస్కరణకు సంబంధించి పూర్తి వివరాలేంటి వేణు? సునీత, ముఖ్యంగా చూసుకుంటే నిన్న సాయంత్రం 7 గంటలకు బండి సంజయ్ తన కార్యాలయంలో, అంటే ముఖ్యంగా చూసుకుంటే కరోనా నేపథ్యంలో ఎటువంటి సభలు సమావేశాలు నిర్వహించొద్దని చెప్పి కేంద్రం కూడా చెప్పినటువంటి పరిస్థితి, ఇటు రాష్ట్రం కూడా చెప్పినటువంటి పరిస్థితి, అంటే కేంద్రం నియమ నిబంధనలు కూడా తుంగలో తొక్కి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని నియమ నిబంధనలు పెట్టింది. ఎందుకంటే కరోనా విజృంభిస్తుంది, ఒమిక్రాన్ కూడా ఉంది, ఎట్టి పరిస్థితుల్లో సభలు సమావేశాలు నిర్వహించకూడదు. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒమిక్రాన్ అనేది చాలా పెద్ద ఎత్తున వస్తుంది, కనుక ప్రజలు తామంతట తాముగా దీనికి సహకరించుకోవాలని చెప్తున్న నేపథ్యం ఒకటి అయితే, మరోవైపు ఒమిక్రాన్ అనేది త్వరితగతిన వస్తుంది కాబట్టి ఎవరు కూడా దీన్ని ధరికి రాకుండా ఉండాలంటే ఒక సామాజిక బాధ్యతతో వ్యవహరించి ఒమిక్రాన్ని తరిమి కొట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ లక్ష్యం నుంచే కొన్ని నియమ నిబంధనలు ఇచ్చారు. ముఖ్యంగా చూసుకుంటే ఎటువంటి సభలు కానీ సమావేశాలు నిర్వహించొద్దు, గుంపులుగా కూడా ఉండవద్దు అనేది ఒక లక్ష్యం. కానీ ఎంపీ సంబంధించి బండి సంజయ్ ఒక ఎంపీ హోదాలో ఉండి తన అంటే తనకు సంబంధించిన కార్యాలయంలో 100 మంది కార్యకర్తలతో ఉండడమే కాదు, మరోవైపు ఒమిక్రాన్ వస్తున్న నేపథ్యం తెలుసు కూడా, కరోనా విజృంభిస్తుందని తెలుసు కూడా, అవన్నీ పక్కన పెట్టి గుంపులు గుంపులుగా ఉండడమే కాదు, మధ్యాహ్నం పూట కూడా సిపి సత్యనారాయణ వారికి ఒక సలహా ఇచ్చారు. ఎందుకంటే నోటీస్ ఇవ్వడం జరిగింది, ఇలాంటి సభలు సమావేశాలు పెట్టొద్దు, ఎందుకంటే ముఖ్యంగా కోవిడ్ నియమ నిబంధనలు ఉన్నాయి, మరోవైపు ఒమిక్రాన్ కూడా బాగా పెద్ద ఎత్తున వస్తుంది, మీరు ఒక ప్రజాప్రతినిధి కనుక ఇలాంటివి చేయొద్దని చెప్పి వారితో శాంతియుతంగా కూడా చర్చలు జరిపినటువంటి పరిస్థితి అయినా కూడా లోపటే ఉన్నటువంటి బండి సంజయ్ ఇవన్నీ కూడా బేఖాతరు చేయడమే కాదు, 100 మందితో కార్యకర్తలతో ఉండి 317 అనే ఒక 317 అనే ఒక జీవో గురించి మాట్లాడడం ఒక ఎత్తు అయితే అది పక్కన పోయి ఒక రాజకీయంగా తమకు లబ్ధి చేరుకూరే విధంగా కార్యకర్తలతో కూర్చొని సభా సమావేశం పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే అప్పటికే పోలీసు యంత్రాంగం కూడా సంజయ్తో ఎన్నో చర్చలు జరిపింది, అయినా కూడా పట్టించుకునేటువంటి బండి సంజయ్ తాను ఎట్టి పరిస్థితుల్లో ఇందులో కూర్చుంటానని చెప్పడమే కాదు, సమూహంగా ఉన్న నేపథ్యంలో పోలీసులు చెప్పి చెప్పి ఎంత చెప్పినా వినని నేపథ్యంలోనే వారికి అది ఎంత చెప్పినా కూడా వినని నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సిపి తప్పని పరిస్థితుల్లో 15.5 గంటల ప్రాంతంలో బండి సంజయ్తో పాటు పలువురిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, ముఖ్యంగా మాస్కులు ధరించకపోవడం, మాస్కులు ధరించని వారిపై కూడా 17 మంది మీద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా కోవిడ్కు సంబంధించి చూసుకుంటే మనకు సామాజిక బాధ్యత ఏంది, ప్రత్యేకంగా మాస్కులు ధరించాలి, కానీ మాస్కులు కూడా ధరించకుండా రూమ్లలో ఉండి సామూహికంగా వారికి వారే తలుపులు వేసి బంధించుకోవడం, మరోవైపు పోలీసులపై అంటే విధిలో ఉన్నటువంటి పోలీసులపై దాడి చేయడం, మరోవైపు వాహనాలపై దాడి చేయడం, పోలీసుల మీద కూడా దాడి చేయడం, ఇవన్నీ అంటే 333 సెక్షన్ ప్రకారంగా విధుల్లో ఉన్నటువంటి పోలీసులపై దాడి చేసిన నేపథ్యంలోనే 14 రోజుల రిమాండ్ విధించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సునీత. ముఖ్యంగా చూసుకుంటే ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎంపీ హోదాలో ఉన్నాడు, రాష్ట్ర నాయకుడు, మరియు దానికి సంబంధించి చూసుకుంటే కూడా ప్రజలకు చెప్పాల్సినపై తానే స్వయంగా ఈ విధంగా చేసిన నేపథ్యంలో అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? ఇప్పటికే కరోనా ద్వారా గత 2 సంవత్సరాలు కూడా చాలా అవస్థలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం, సభలు సమావేశాలు నిర్వహించొద్దామని చెప్పి గత వారం రోజుల నుంచి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, దేశం మొత్తం మీద కూడా ప్రతి రాష్ట్రంలో కూడా కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తున్న నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వంలో ఉండి ఒక ఎంపీ హోదాలో ఉన్నటువంటి కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ విధులన్నింటిని కూడా బేఖాతరు చేస్తూ రూములో బంధించుకొని అంటే కోవిడ్ నియమ నిబంధనలు పక్కనతో ఈ విధంగా చేయడం పట్ల కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా సంయమనం పాటించారు, చెప్పారు, చెప్పినా వినలేదు, అయినా శాంతియుతంగా మీరు ఇలాంటి చేయదని చెప్పినా కూడా వినే నేపథ్యం. ఈ నేపథ్యంలోనే రాత్రి 10:30 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేశారు, మానకొండూరు పోలీస్ స్టేషన్ తరలించారు సుంత. ఆ తదనంతరం ఈరోజు ఉదయం పీటీసీ పోలింగ్ ట్రైనింగ్ సెంటర్కి తీసుకొచ్చారు. వీరు చేసినవన్నీ కూడా ప్రజలు కూడా ప్రత్యక్షం చూసినటువంటి పరిస్థితి, ఎందుకంటే కోవిడ్ అనేది ఒమిక్రాన్ అనేది చాలా పాండమిక్ సిచ్యువేషన్ ఉంది, దేశం యావత్తు కూడా దీని మీద ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి, కానీ ఒక హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ విధంగా చేయడం, మరి ఒక ఎంపీ ఉండి ఈ విధంగా చేయడం, ఒక సామాన్య పౌరునికి వీళ్ళు ఏ విధంగా చెప్తారనే దాని మీద కూడా ప్రశ్న ఉత్పన్నమైనటువంటి పరిస్థితి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే 333 ఈ యొక్క సెక్షన్ ప్రకారంగా చూసుకుంటే విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేయడం, మరోవైపు చెప్పినా వినకుండా దాడి చేసినటువంటి పరిస్థితే కాకుండా వాహనాలను కూడా ధ్వంసం చేసినటువంటి నేపథ్యం, ఇవన్నీ కూడా శాంతియుతంగా ఉన్న పోలీసులు ఒక రకంగా చెప్పినా వినని నేపథ్యంలోనే ఈరోజు ఉదయం పీటీసీ తీసుకొచ్చారు. కొద్దిసేపు కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టిన నేపథ్యంలో జడ్జి దీదంతా విన్న తర్వాత 333 సెక్షన్ ప్రకారం విధుల్లో ఉన్న వారిపై దాడి చేసిన నేపథ్యంలో 14 రోజులు రిమాండ్ విధించారు. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే బండి సంజయ్ని కరీంనగర్ జైలుకు తరలించారు. మొత్తం మీద అయితే నిన్న సాయంత్రం 7 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఇది ఒక
ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే దేశం యావత్తు కూడా పాండమిక్ సిచ్యువేషన్ ఉంది, కోవిడ్ నేపథ్యం ఉంది, ఒమిక్రాన్ ఉంది, ఇన్ని ఉన్నా కూడా ఒక ప్రాథమిక అంటే ఒక ఎంపీ స్థానంలో ఉండి ప్రజలకు చెప్పాల్సింది పోయి తానే నియమ నిబంధనలు ఉల్లంఘించడం, ఈ నేపథ్యం కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆవేదన ఆగ్రహం వ్యక్తమైనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపించింది. ఏది ఏమైనా కానీ ముఖ్యంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి ఒక ప్రజాప్రతినిధి తప్పుల తరకగా తనకు తాను నిర్బంధించుకోవడం, కోవిడ్ నియమ నిబంధనలు ఉల్లంఘించడం, పోలీసులపై దాడి చేయడం, మరి వాహనాలు ధ్వంసం చేయడం, ఇవన్నీ చూసిన తర్వాత కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి బాధ మరి ఒక ఆందోళన వ్యక్తమైనటువంటి పరిస్థితి నిన్న రాత్రి నుంచి కూడా కొనసాగిందని చెప్పచ్చు. ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే ఈ చేసినటువంటి పరిస్థితిలో మొత్తం మీద కొద్దిసేపటి క్రితమే ఇటు కరీంనగర్ జైలుకు బండి సంజయ్ తరలించిన పరిస్థితి 14 రోజులు రిమాండ్ విధించారు చెప్పొచ్చు సునీత. రైట్ వేణు, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇక అంతకు ముందు కరోనా నిబంధనలను తుంగలో తొక్కి కరీంనగర్లో జాగరణ దీక్ష చేపట్టిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్తో పాటు పలువురిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా దీక్షకు దిగిన బండి సంజయ్ ఇతర నేతలపై పోలీసులు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బీజేపీ కార్యకర్తల దాడి మధ్య పోలీసులు ఆయన్ను రాత్రి మానకొండూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం ఇవాళ ఉదయం కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తీసుకొచ్చారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు.